శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం విడాకులు కోర్టు సమస్యలు ధనం మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురూజీ సీతారామయ్య సెల్ నంబర్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ వన్ వారికి అదృష్టం అదృష్ట యోగం పొందబోతున్నారు వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి మీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది ఎటువంటి పని అయినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు ఈ రాశిలో పుట్టిన మగవాళ్లు ధనాన్ని విచ్చలువిడిగా ఖర్చు చేయరు ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో అది ఎంతకాలం ఉంటుంది దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు సూర్యనారాయణ మూర్తిని పూజించటం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడటమే కాకుండా వీరు శుభ ఫలితాలను పొందుతారు వీరు దృఢ సంకల్పం కార్యాచరణ కలిగిన వారై ఉంటారు అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు అటువంటి ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాలను గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభిస్తుంది కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు గమనించాలి ఇంట్లో ఈ రాశివారు ఎటువంటి పనులను చేయటం వలన లక్ష్మీదేవి స్త్రీనివాసం ఉంటుంది అని తెలుసుకోవాలి ఈ రాశివారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుంది ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవటానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి సిరి సంపదలకు అధిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఈ రాశివారు ఇంట్లో ఈ పనులను చేయకూడదు లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కనుక వీరు ఎటువంటి పనులు చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సంకేతాలేమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు చీపురును ఊడ్చిన తరువాత పక్కకి పడవేయటం కాళ్లతో తొక్కటం వంటివి చేయకూడదు ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురును కూడా పవిత్రంగా భావించాలి చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచటం వంటివి చేయాలి ముఖ్యంగా చీపురుని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు అదేవిధంగా చీపురును తిరగేసి కూడా ఉంచకూడదు ఇంటికి వచ్చి అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి కళ్లకు ఎదురుగా చీపురు పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పవచ్చు ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినటానికి చూస్తాడు అయితే ఆహారం వృధా చేయటం ద్వారా వారి జీవితంలో నుంచి లక్ష్మీదేవిని వారే బయటికి పంపిన వారు అవుతారు ముఖ్యంగా ఈ రాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి నీటిని కూడా వృధా చేయకూడదు నీటిని పొదుపుగా వాడటం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనటానికి సంకేతం శ్రీ మహావిష్ణువు నారముల నుండి జన్మించాడు నారములు అనగా జలము అని అర్థం అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడన్నమాట అందుకే నారాయణుడు అంటారు అదే విధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ల నుంచి వచ్చిందని పద్మ పురాణంలో చెప్పబడుతుంది లక్ష్మీ నారాయణునికి ఇష్టమైన నీటిని వృధా చేయటం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనటానికి సంకేతం నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతుంది కాబట్టి ఆహారాన్ని వృధా చేయటం నీటిని వృధా చేయటం కావలసిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వండటం వంటి పనులు చేయకూడదు ఈ రాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైనా లేని వారికి దానం చేయటం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దానం చేయటం వలన పూర్వజన్మ దోషాలు నవగ్రహ దోషాలు శని దోషాలు వంటివి నశిస్తాయి పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటి దానాలు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం ఈ రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది ఈ రాశివారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పొచ్చు ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించటం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి మీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలరు వీరికి అదృష్టం వరిస్తుంది అని తెలియడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్లు కట్టుకున్నట్టయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేది కట్టుకోవు అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం చాలా మందికి చీమలు ఉంటే నచ్చదు చీమలను మురికిగా భావిస్తారు అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజేయటానికి సూచన అయితే ఎర్రచీమలు కనిపించటం అనేది అప్పుల బాధకు గురవుతున్నామన్న దానికి సంకేతంగా చెప్పొచ్చు ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా నల్ల చీమలు కనిపించటం వల్ల ఈ రాశి వారికి విజయం అనేది లభిస్తుంది అనటానికి సూచన బల్లిని చూడగానే చాలా మంది చిరాకు పడతారు కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పొచ్చు మూడు బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పవచ్చు కళలు రావటం అనేది చాలా సహజం అయితే కొన్ని కళలు రావటం వలన చాలా భయాందోళనకు గురవుతాం అయితే ఏ ఏ కలలు రావటం ఈ రాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం ఈ రాశి వారికి అదృష్టం అనేది కలల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా చేతిలో దురద పెడుతున్నా ముఖ్యంగా కుడి చేతిలో దురదగా ఉన్నట్లయితే అదృష్టం వరిస్తుంది అనటానికి సూచన అదే విధంగా ఉదయం లేవగానే చీపురుతో తుడుస్తున్నట్టు కనిపించిన శుభ సూచకంగా చెప్పొచ్చు కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పొచ్చు రెండు తలల పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుంది అని సంకేతం అదేవిధంగా కలలో చీపురు గుడ్లగూబ బల్లి పాము ఏనుగు గులాబీ పువ్వు శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది అనడానికి సూచన కొన్ని కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకువస్తాయి ముఖ్యంగా కోకిల కూత వినటానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనసుకి ప్రశాంతతను చేకూర్చుతుంది కోయల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది కోయల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని అదే కోయల కూత సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభంగా చెప్పవచ్చు మామిడి చెట్టు మీద కోయలు కూస్తూ ఉన్నట్లు కనిపించిన లక్ష్మీ కటాక్షానికి సంకేతం అదేవిధంగా గుడ్లగూబ కనిపించినా ఎదురు వచ్చినా కూడా ఈ రాశివారికి శుభ సంకేతం ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క జంతువు గాని కనిపించినా కూడా వీరికి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించటం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు శంఖారావం వినిపించటం ద్వారా కూడా అదృష్టం వరిస్తుంది సో చూశారు కదండి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలేమిటి మీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులేమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి